హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో అమ్నీషియా పబ్ లో బౌన్సర్లు రెచ్చిపోయారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్న 9 మందిపై బౌన్సర్లు దాడి చేశారు. వాష్రూమ్ లో టిష్యూ పేపర్ల విషయంలో వివాదం చెలరేగి ఘర్షణ వరకు దారితీసింది. ఈ ఘర్షణలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ లో బౌన్సర్లు రెచ్చిపోయారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్న 9 మంది యువకులపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ నాడి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, ఈ దాడికి సంబంధించి అసలు కారణంగా ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు? రాజేశ్వరి, ఏదైతే అమ్నీషియా పబ్ లో రాత్రి జరిగిన దాడిలో మొత్తం 4 యువకులు గాయాలైనాయి. ఒక యువకునికి, ఒక అబ్బాయికి, పార్టీకి అటెండ్ అయిన అబ్బాయికి తల పలిగింది. మొత్తానికి ఈ అమ్నీషియా పబ్ లో రాత్రి ఒక 15 మంది విద్యార్థులు బర్త్డే పార్టీ కోసము ఆ పబ్ లో హాల్ బుక్ చేసుకున్నారు. ఈ హాల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో, అదే సమయంలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తున్న సమయంలో రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఈ బర్త్డే పార్టీ అదే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో ఆ పబ్ వచ్చిన విద్యార్థులు ఎక్కువగా తాగి, ఒక విద్యార్థి కూడా ఎక్కువగా మద్యం సేవించాడని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ సమయంలో అతను వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో వాష్రూమ్లో ఉన్న ఏదైతే పేపర్ నాప్కిన్స్ కొన్ని కింద పడిపోయాయి. కింద పడిపోయిన సమయంలో అతన్ని గుర్తించిన బౌన్సర్లు వెంటనే అతన్ని అక్కడి నుంచి కూడా బయటకు తీసుకొచ్చి బయటికి తరలించారు. ఈ బయటికి అతన్ని మద్యం సేవించి, అతిగా మద్యం సేవించి నాప్కిన్లు కింద పడేసిన కారణంగానే పబ్ లోపల ఇటు ఏదైతే బర్త్డే పార్టీ చేసుకుంటున్న విద్యార్థులకు, తర్వాత పబ్ యాజమాన్యానికి మధ్యలో కొంత వాగ్వాదం జరిగిందని తెలుస్తుంది. అయితే లోపల ఖచ్చితంగా ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడి నుంచి అబ్బాయిని బయటికి తీసుకొచ్చిన తర్వాత కిందికి వచ్చిన బౌన్సర్లు ఈ పార్టీ చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా కిందికి తీసుకొచ్చి వారిపై దాడి చేశారని చెప్పేసి ఏదైతే గాయపడ్డ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ దాడిలో ఒక వ్యక్తికి తలకు దాదాపు పెద్ద గాయం కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలైనాయి. అయితే విద్యార్థులు, వీళ్ళంతా కూడా డిగ్రీ విద్యార్థులని తెలుస్తుంది, మొత్తం విద్యార్థులే కావడంతో వీళ్ళందరూ కూడా పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. జూబ్లీ పోలీసులకు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ అమ్నీషియా పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఈ పబ్ లో రాత్రి ఏం జరిగిందని ఒకసారి పరిశీలిస్తే, లోపల ఈ ఏదైతే వాష్రూమ్ లో జరిగిన సంఘటన తర్వాత వీళ్ళు బిల్ చెల్లించమని కొద్దిసేపు వాగ్వాదం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి రాత్రి 60,000 బిల్లును ఆ లోపల జరిగిన విషయంపై సారీ చెప్తేనే, యజమాని వచ్చి తమకు సారీ చెప్తేనే మేము బిల్ కడతామని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్పారని మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది. దాడిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఇప్పుడే ఇక్కడ చేరుకొని లోపల ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ బయటికి వచ్చిన దృశ్యాలు ఏదైతే ఇటు విద్యార్థులు కావచ్చు, అటు బౌన్సర్లు కావచ్చు, ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న గాయాల్లో ఒక బౌన్సర్ కూడా గాయాలైనాయి, ఒక విద్యార్థి కూడా తీవ్రంగా గాయాలైనాయి. అయితే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఇరు వర్గాలు కూడా ఫిర్యాదు చేశాయి. పోలీసులు రెండు వైపులా కేసు, ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా లోపలికి వచ్చి లోపల అసలు రాత్రి 12 గంటల సమయంలో ఏం జరిగింది, ఇంకా లోపల వాష్రూమ్లో తర్వాత బయటకు వచ్చిన ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, అవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి సీసీ కెమెరాలు పరిశీలించి ఈ అమ్నీషియా పబ్ రాత్రి దాడి ఘటనలో అసలు ఎవరిది తప్పు, ఏం జరిగింది, ఒకవేళ బౌన్సర్లు ఎవరైనా ఎక్కువగా మద్యం సేవించి అక్కడ ఉంటే వాళ్ళని సేఫ్గా ఇంటికి తరలించేందుకే బౌన్సర్లు ఉండాలి, కానీ ఇలా బౌన్సర్లు అక్కడ బర్త్డే పార్టీకి వచ్చిన వారిపై ఇష్టానుసారంగా దాడి చేసి ఇలా తల పల్లగొట్టడం ఏంటని చెప్పేసి ఇటు క్షతగాత్రులు కూడా వాళ్ళను నిలదీస్తున్నారు. అయితే పోలీసులు మటుకు ఇప్పుడు ఈ కేసును ఏం చేస్తారు, ఎటువైపు తీసుకెళ్తారు, ఒకవేళ నిజంగా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న 4-5 బౌన్సర్లు ఉన్నారు వాళ్ళపై కేసు నమోదు చేస్తారా, ఆల్రెడీ కేసు నమోదు చేశారు కానీ వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పబ్ యాజమాన్యం ఏదైతే ఈ విద్యార్థుల పట్ల చాలా దారుణంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఎన్ని లక్షలు ఖర్చైనా సరే పోలీసులు ఏమీ చేయలేరు, ఇవన్నీ మాకు సాధారణమే అని చెప్తున్న మాటలు ఎటువైపు దారితీస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే ఇప్పుడు పోలీసులు అయితే పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే ఈ పబ్ వెనకాల ఉన్నదెవరు, దీని యజమానికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఏదైతే బౌన్సర్లు దాడి ఘటనలో అబ్బాయికి తలకు తీవ్రంగా గాయమైన నేపథ్యంలో
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఏదైతే బౌన్సర్లు కూడా తనకు విద్యార్థులు బీర్ బాటిల్తో తన చేయిపై తలపై కొట్టారని చెప్పేసి కూడా బౌన్సర్లు కూడా కౌంటర్ కేసు దాఖలు చేయడం జరిగింది. అయితే వీళ్ళ ఫిర్యాదును కూడా తీసుకున్న పోలీసులు ఇప్పుడు కేసును దర్యాప్తులో ఏం తెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, లైవ్ లో చూద్దాం.